సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో ప్రైవేటు పాఠశాలల వద్దు గవర్నమెంట్ పాఠశాల ముద్దు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రైవేటు పాఠశాలకు కాకుండా గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలని విన్నపం చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రైవేటు పాఠశాలలకు కాకుండా తప్పకుండా గవర్నమెంట్ పాఠశాలకు పంపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండలం ఎంపీపీ దమ్మగవని రవీందర్ గౌడ్ గారు మరియు గ్రామ సర్పంచ్ సుశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, హైస్కూల్ హెచ్ఎం ఫౌలీనా, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శ్యామల, హైస్కూల్ చైర్మన్ ఉప్పునూతల యాదగిరి గౌడ్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ మన్నే ప్రభాకర్ మరియు గ్రామ పంచాయతీ మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు నాగరాణి, అనిత మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన అనవసరంగా వేస్ట్ కదా, ఆ డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా, అందుకని దూరం ఎందుకు పంపించాలి? కనీసం చిన్న బాబు నాన్న, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటివి కూడా మళ్ళీ మీకు ఏమి అందకుండా చేస్తారు. ఏదైనా ఉన్నా ఒకవేళ పెన్షన్ తీసుకునేటోళ్ళే కానీ మీ ఇంటికి గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఈ పిల్లలు సెకండ్ పోతారు, సెకండ్ థర్డ్ వరకు మేడం వాళ్ళు టీచ్ చేయడానికి రెడీ ఉన్నారు. తర్వాత స్టాండర్డ్ నుంచి పైనకి వెళ్ళి కూడా టీచర్స్ని పంపిస్తారు. కాబట్టి ఏమి ఇబ్బంది జరగదు. అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకొని గవర్నమెంట్ తరఫున వచ్చేటివన్నీ కూడా కట్ అయిపోయి చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. స్ట్రెంత్ 100కి వచ్చింది. అంటే ఏం లేదు, ఇది పరభాష వ్యామోహం. ఎట్లనో పక్కనున్నది ఏదైనా దూర కొండలు నుండుకున్నట్టు మనకు పక్కదాన్ని వ్యామోహం వల్ల పంపించడం జరుగుతుంది. అంతేకాదు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ స్కూల్ టీచర్స్ అనేది ఏ విధంగా వడపోత కార్యక్రమంలో వాళ్ళు అపాయింట్ అవుతారో మీకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారు. వాళ్ళ ఇష్టం ఉన్న సిబ్బందిని మీరు జాయిన్ చేసేటప్పుడు అడగరు అనుకుంటా, అసలు వాళ్ళు క్వాలిఫైడ్ కూడా ఉండరు. ఇక్కడ మన దగ్గర ఉన్న స్టాఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయదలిస్తే అంగన్వాడీ నుంచి ఒక ఇంగ్లీష్ టీచర్ని మళ్ళీ థర్డ్ స్టాండర్డ్ వరకు కూడా ఇంగ్లీష్ బోధనా విధానాన్ని పెట్టి ప్రవేశపెట్టి ముందుకు అదే 10th క్లాస్ వరకు తీసుకుపోయి, మరి 10th క్లాస్ వరకు ఇదే స్ట్రెంత్ ఉంటే మనం ఇంకా మన ఊరు పెద్దగా అవుతుంటే కాలేజ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉండాలి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలను పక్కూరికి పెట్టి పక్కూరులో ఉంటలేము మనం. మన ఊరిలో ఉన్నప్పుడు మన ఊరు ఎట్లా మంచిగా చేసుకొని మన ఊరు పేరు ఎట్లా నిలబెట్టాలనేది మీరు కూడా ఆలోచించుకొని మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మాకు చెప్తే మేము అన్ని విధాలా సహకరించి దాన్ని ఎట్లా బాగు చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిగా అవుతుంది అని. ఎందుకంటే విద్య అందరికీ అవసరం, అది నాణ్యమైన విద్య అందరికీ అవసరం. కాబట్టి కంపల్సరీ మేము శ్రద్ధ తీసుకుంటాం. అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగానైనా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే ఫస్ట్ ఈ 4 ఇయర్స్ పంపడానికి ప్రయత్నం చేయండి. చేసి ఏదైనా లోపాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా సవరించి దానికి సరైన చర్య తీసుకొని టీచర్లందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధానంలో ఉంటాం. కాబట్టి కంపల్సరీ మీరు మా మీద దయ ఉంచి అని కాదు, మీ భవిష్యత్తును ఆలోచించి ప్రయత్నం చేయండి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నీ ఫ్రీగానే ఉంటాయి. సార్ చెప్పిన విధంగా, ఇంతకుముందు చెప్పిన విధంగా అదే మనీ మీకు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉపయోగించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి వాళ్ళ పేరు మీద బ్యాంకులో వేసి అది వాళ్ళ చదువుకే వినియోగించండి. అంతేగాని మీరు ఇప్పటి నుంచి మనీ వేస్ట్ చేసి కరెక్ట్గా 10th క్లాస్కి వచ్చే వరకు చదువు మాన్పించేసి చిన్నపిల్లలను ఆడపిల్లలను పెళ్లిళ్ళు చేయడము, పెద్ద పిల్లలను మెకానిక్ షాప్లలో మనం దీంట్లో ఉండే కన్నా అప్పటి వరకు మీకు కూడా ఆర్థికంగా స్థితి బాగున్నట్టు ఉంటుంది. అప్పుడు మీకు వాళ్ళకు మీకు కూడా మంచిగా అవుతుంది. మీకు ఉన్నదాన్ని దూరం చేసుకొని లేని దాని గురించి ఆలోచించడం అనేది దయచేసి విన్నవించుకోవడం ఒకటే విషయం ఏమనగా, రాబోయే కాలంలో మన ప్రైమరీ స్కూల్లో అదే విధంగా అంగన్వాడీలో కూడా ఇంగ్లీష్ టీచర్ని అపాయింట్ చేస్తున్నాము. దయచేసి మీరు ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియం గురించి పంపిస్తున్నారో ఇక్కడ నుంచి పంపించకండి. ఇక్కడనే మీకు ఇంగ్లీష్ నేర్పబడుతుంది. మీకు సంవత్సరానికి దాదాపు 32,000 రూపాయలు ఆదాయం ఖాళీ. వాళ్ళ పిల్లలు పంపించకుండా అక్కడ పంపిస్తే ఇక్కడ 32,000 రూపాయలు మీ డబ్బులు మిగిలిపోతున్నాయి. అవి మీ పిల్లలను హయ్యర్ స్కూల్కు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి రేపు ఇంటర్మీడియట్దా లేకపోతే డిగ్రీయా తర్వాత ఇంకా మిగతా స్కూల్ ఎడ్యుకేషన్ చదివించే టైంలో ఉపయోగపడతాయి. అవి ఇప్పుడు బ్యాంకులో వేసుకోండి, రేపు మీ పిల్లల్ని మంచి చదువులో చదివించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళ ఫుడ్ గురించి ఫుడ్ కూడా అన్నం తినే తిండి కూడా మనం స్కూల్లోనే ఏర్పాటు చేస్తున్నాము. మీరు
ఎవరో మా మిత్రుడు మా తోటి మిత్రుడు ఆ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాం నేను ఎందుకు పంపించద్దు అని అప్పుల బాధ పోకుండా అప్పుల పాలు కాకుండా దయచేసి లాస్ట్ మళ్ళీ ఒకసారి వినిపించుకుంటున్నాము. ఏమనగా మీరు స్కూల్లో మన ఎవరైతే స్కూల్లో టీచర్ ఎడ్యుకేషన్ చెప్తున్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ బీఏడ్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా మీరు ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు మీరు మీకు విజయ చేస్తున్నారు. మీరు అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో గమనించుకోండి. దయచేసి రేపటి నుంచి మీ యొక్క పిల్లల్ని అంగన్వాడి చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడికి పెద్ద పిల్లలు ఉండే ప్రైమరీ స్కూల్కి మిగతా వాళ్ళని హై స్కూల్కి పంపించండి అని కూడా ప్రతి ఒక్క పేరెంట్కు పేరు పేరున ధన్యవాదాలు పేరు పేరున చెప్తున్నాను. రేపటి నుంచి పంపించాల్సిందే.